నమస్కారం ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి ఎందుకంటే చాలా మందిలో ఈ సందేహం ఉంది కొంతమంది అంటున్నారు మాకు ఇరవై ఐదవ తారీఖున సెలవు ప్రకటించారు కాబట్టి ఆ రోజునే దీపావళి జరుపుకోవాలని మరికొందరేమో లేదు లేదు తిథుల ప్రకారం నక్షత్రం ప్రకారం అలాగే సమయం బట్టి చూస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగునే దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు ఈ సందిగ్ధతని ఒకసారి మనం క్లియర్ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు గురువుగారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే అండి వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి మధ్యకాలంలో చూస్తున్నాం కదా ప్రతి ఒక్కటి రెండు రోజులు రావటం అనేది చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది కానీ మీరేం చెప్తారు ముందుగా దీపావళి అసలు ఎప్పుడు జరుపుకోవాలి ఏ రోజున జరుపుకోవాలి మనకు హిందూ సనాతన సాంప్రదాయ ప్రకారము ఆచరించాల్సినటువంటి పండుగలు ధర్మాల విషయంలో మనకు శాస్త్రాన్ని నిక్కచ్చిగా కొన్ని విషయాలు మనకు చెప్పబడింది ముఖ్యంగా దీపావళి పండుగ అమావాస్య రాత్రి తిథి ఉండగా జరుపుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది అయితే మనకు పంచాంగ ప్రకారము చూసుకున్న తిథివార నక్షత్రానికి సంబంధించినటువంటి విషయం ప్రకారం చూసుకున్న ఇరవై నాలుగో తారీఖు రోజున దీపావళి జరుపుకోవాలి కానీ మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రకారం చూసుకుంటే గవర్నమెంట్ ఇరవై ఐదో తారీఖు రోజున దీపావళి సందర్భంగా సెలవిచ్చింది మనకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి విధానం వారి యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఇస్తారు కానీ నిర్ణయించేది మాత్రం శాస్త్రమే ఏ పండుగ అలాగే ఏ తిథి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది మనం గమనించుకున్నట్లయితే చతుర్దశి తిథి ఇరవై నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు ఆ రోజున చతుర్దశి తిథి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఐదు గంటల ఇరవై నిమిషాల తరువాత అమావాస్య ప్రారంభమవుతుంది అంటే రాత్రి సమయంలో అమావాస్య ఇరవై నాలుగో తారీఖు రోజున ఉంది కాబట్టి అమావాస్య తిథి ఎప్పుడు రాత్రి సమయంలో ఉంటుందో అప్పుడు ఈ యొక్క దీపావళి అమావాస్య పటాకులు కాల్చుకోవడం కావచ్చు అలాగే ఇతరత్ర ఇంకా సందర్భంగా ఆనందంతో ఈ యొక్క పండుగని జరుపుకునేది ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం అమావాస్య ఉంది కాబట్టి ఇరవై నాలుగునే జరుపుకోవాలి ఇక వీటికి సంబంధించి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ఇంట ఆచారం ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా మంగళహారతులు అభ్యంగన స్నానాలు ఉంటాయి అవి ఎప్పుడు జరుపుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ప్రతి అందరూ కూడా వచ్చి కుటుంబ సభ్యులకి సూర్యోదయ పూర్వమే చక్కగా ఈ సంబంధించినటువంటి హారతులు ఇస్తారు అందరు మగవాళ్ళందరికీ కూడాను హారతులు ఇవ్వడము అలాగే ఆ ఇంటి ఆడపడుచులకి స్త్రీలకి గౌరవంగా సంతోషం కొద్దీ దక్షిణద ఇచ్చేసేసి చక్కగా వాళ్ళని సంతృప్తి పరుస్తారు ఆ విధంగా మంగళహారతులు తైలాభ్యంగన స్నానం అనగా దీపావళి రోజున ఖచ్చితముగా మనము ఈ సంబంధించినటువంటి తైలాభ్యంగనం చేసుకోవాలి నువ్వుల నూనెతో వంటినంత చక్కగా లేపనం చేసుకొని కొంత సమయం తర్వాత స్నానం ఆచరించాలి తైలాభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి అనేటువంటిది అయితే మనకు చతుర్దశి తిథి రోజున జరుపుకోవాలి కాబట్టి ఇరవై మూడో తారీఖు తెల్లవారుఝామున ఇరవై నాలుగో తారీఖు అనగా ఇరవై మూడో తారీఖు రాత్రి తెల్లవారితే ఇరవై నాలుగో తారీఖు జామున మనకు ఈ సంబంధించినటువంటి చతుర్దశి తిథి ఉంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు రోజునై తైలాభ్యంగనం అనగా జామున చేసుకోవాలి తైలాభ్యంగనము మంగళహారతులు ఇంట్లో చేసుకోవాలి సాయంత్రం పూట దీపావళి పండుగ చేసుకోవాలి చాలా మటుకు అమావాస్య ఇరవైదో తిథి ఉంది కదండి ఇరవైదో తారీఖు ఉంది కదండి తెల్లవారితే అమావాస్య తిథి ఉంది కదా అంటే మరి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలకి అమావాస్య వెళ్ళిపోతుంది ఇరవై ఐదో తారీఖు రోజున సాయంత్రానికల్లా కార్తీక శుద్ధ పాడ్యమే వస్తుంది కాబట్టి దీపావళి పండుగ విషయంలో మాత్రం ఈ ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం దీపావళి పండుగ ఇరవై నాలుగో తారీఖు తెల్లవారుఝామున మంగళహారతులు మరియు తైలాభ్యంగన స్నానము దీపావళి పండుగ సందర్భంగా ఆచరించవలసినటువంటి ధర్మము గురుగారు దీపావళి రోజున చాలా మంది లక్ష్మీ పూజ నిర్వహిస్తూ ఉంటారు అది వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళ వ్యాపారం చేసుకునే స్థలం దగ్గర గానీ ఇళ్లల్లో ఇలా రకరకాల ప్రాంతాల్లో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు ఏ సమయంలో లక్ష్మీ పూజ చేస్తే మంచిది అంటారు ఈసారి ఆశ్విజ మాసం సందర్భంగా వచ్చే దీపావళి సందర్భంగా చాలామందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఎందుకనంటే ఇరవై నాలుగో తారీఖు రోజున మనకు సంబంధించి ఈ యొక్క అమావాస్య పండుగ జరుపుకోవడం దీపావళి రోజున అయితే ఈ దీపావళి రోజున గ్రహణం ముందు వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఏ సమయంలో మనం పూజ ఆచరించుకోవాలి అనేటువంటిది ఆలోచన అయితే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సంబంధించి ఐదు గంటల ఇరవై నిమిషాల త తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి సోమవారం ఇరవై నాలుగో తారీఖు రోజున ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత అమావాస్య ప్రారంభం కాబట్టి అప్పుడు అమావాస్య సందర్భంగా దీపావళి పండుగని జరుపుకోవాలి రెండవది చాలామంది ప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో దీపావళి రోజున విశేషమైనటువంటి లక్ష్మీ పూజలు జరుపుకుంటారు భారతదేశమంతా వ్యాపారస్తులే కాకుండా గృహస్థులు కూడా చక్కగా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడం కోసమే లక్ష్మీ పూజలు చేసుకుంటారు కాబట్టి చేసుకోవాలి కూడా ఎందుకనంటే ప్రపంచంలో ధనమిదం మూలం జగత్ లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే మనకు ఉన్నటువంటి సమస్యలు తీరాలి అని అంటే లక్ష్మీదేవత అనుగ్రహం కావాలి దీంట్లో భాగంగా మనకు చతుర్దశి రోజున మనకు గమనించుకున్నట్లయితే ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకి సంబంధించి ఈ చతుర్దశి ఇరవై నాలుగో తారీఖు రోజున వెళ్ళిపోయి అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి ఆ అమావాస్య రోజున గమనించుకుంటే సంధ్యా సమయంలో ప్రధానముగా మనకు హోరలు ప్రధానం ఆ యొక్క సోమవారం రోజున ఆరు గంటలు అనగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వీటిట్లో లక్ష్మీ పూజ సూర్యాస్తమయం తర్వాత చేసుకునే ఆచారం దీపావళి పండుగ రోజున ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఆ రోజున శుక్రహోర ఉంటుంది శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కావున లక్ష్మీ అనుగ్రహం కోసం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు తరువాత బుధహోర వస్తుంది ఆ బుధహోర ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను పదిహేను నిమిషాల వరకు ఇది కూడా వ్యాపార కారకులైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారస్తులు అలాగే ఎటువంటి రకమైనటువంటి బిజినెస్ చేసే వాళ్ళకైనా ఈ సంబంధించినటువంటి ఈ యొక్క బుధహోరలో చేసుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది తర్వాత ఉన్నటువంటి చంద్రహోరలో లక్ష్మీ పూజ చేసుకోవాలి అందుకనే లక్ష్మీ అష్టోత్తర నామావళిలో చంద్ర సహోదరి నమః అంటారు అంటే ఏంటక్కడ చంద్రుని సోదరి లక్ష్మీదేవి అని చెప్పి మనకు నామం అమ్మవారికి కాబట్టి ఇక్కడ మూడు హోరలు కూడా చాలా విశేషమైనటువంటివి అనుకూలమైనటువంటి దాంపత్యం పొందాలి అలాగే చక్కగా స్త్రీకి ఐదోతనం ఉండాలి అలాగే ఇంకా చెప్పాలి అనంటే కుటుంబం కోసం పరితపించే స్త్రీలు ఎవరైనా కానీ ఆ కుటుంబం చల్లగా ఉండాలి అని అంటే శుక్రహోర ఇరవై నాలుగో తారీఖు రోజున శుక్రహోర ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో స్త్రీలు అందరూ కూడా ఆచరించవచ్చు వ్యాపారస్తులు అలాగే లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు అలాగే అభివృద్ధి పొందాలి జీవితంలో వాళ్ళు బుధహోర ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో మీరు ఈ లక్ష్మీ పూజని ఆచరించాలి అన్నిటికంటే ప్రధానంగా మనస్సు ప్రశాంతంగా ఉండాలి పిల్లలు బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ మూడు సమయాలు అనగా మొత్తం లెక్క వేసుకుంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మూడు గంటల వరకు కూడా మన అదృష్టం కొద్దీ ఆ రోజు సోమవారం అవ్వడం చక్కగా ఈ సంబంధించినటువంటి హోరలు కూడా శుభమైనటువంటి హోరలుగా ఉండడం వల్ల ఈ సమయంలో చేసుకోవాలి మరి రాత్రి పది దాటిన తర్వాత మాకు చేసుకుంటారు కదా ఎక్కడైనా కానీ మరి ఈ సమయంలో చేసుకోమంటున్నారు అని చెప్పి అడిగేవాళ్ళు కూడా వీక్షించే సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఉంటారు గమనించుకుంటే వర్జ్యము సోమవారం రోజున రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాలు మధ్యరాత్రి మూడు గంటల వరకు ఉంది వర్జ్యంలో మనం చేయకూడదు ఇది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి కాబట్టి చక్కగా ఈ చెప్పినటువంటివి సర్వే సర్వత్రా అందరూ కూడా లక్ష్మీప్రదముగా చక్కగా సంధ్యా సమయంలో ఆరు గంటల పదిహేను నిమిషాలకి చక్కగా దీపారాధన చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా లక్ష్మీ పూజని ఆచరించి తరువాత తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తర్వాత కుటుంబ సమేతముగా ఆనందంతో టపాకాయలు కాల్చుకోండి కుటుంబ సభ్యులందరినీ కలుసుకోండి మీ యొక్క సంతోషాన్ని పది మందితో పంచుకోండి కానీ ఈ మూడు సమయాలు మాత్రం చాలా అద్భుతమైనటువంటివి దీనికి సంబంధించి చేయాల్సిందల్లా కూడా పరిహారాలు చెప్తాను లక్ష్మీ అనుగ్రహం కావాలి అని అనుకున్నప్పుడు పరిహారాలు చెప్తాను ఏం చేయాలి లక్ష్మీ అనుగ్రహం కోసం దీపారాధన ఎలా ప్రత్యేకంగా చేయాలి అని అంటే గోధుమ పిండి బియ్య పిండి వీటిని సమపాళ్ళలో కలిపి అనగా వీటిని తీసుకొని గోధుమ పిండి బియ్య పిండి అలాగే నువ్వుల పిండి కూడా తీసుకోవచ్చు వీటిని సమపాళ్ళనగా చూర్ణం చేసి పిండిగా చేసి వీటిలో ఆవు పాలు దొరికితే ఆవు పాలు లేకపోతే మామూలు పాలు ఆవు పాలు కలిపి పాత బెల్లంని కూడా కలిపి మనము ఇంట్లో ప్రమిదల్లాగా చేసుకోవాలి వాటిని ప్రమిదల్లాగా చేసుకొని అప్పుడు ఆ యొక్క ప్రమిదల్లో ఆవు నేచితో దీపారాధన చేసి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇంటి ముందర కానీ లేదా మీరు పూజా స్థలంలో పూజ చేసుకునే స్థలంలో కానీ పెట్టి దీపారాధన చేసి దైవానుగ్రహాన్ని పొందినట్లయితే తప్పకుండా మీకు సంబంధించినటువంటి ప్రాప్తి అద్భుతంగా కలుగుతుంది ఇంకా నవగ్రహ దోషాలు తొలగిపోవాలండి అని అనుకున్నప్పుడు కాస్త చిన్న సైజు ప్రమిదల కంటే పెద్ద సైజు ప్రమిదలు చేసుకోండి చేసుకొని ఆకుపచ్చ గుడ్డలో కానీ ఎరుపు గుడ్డలో కానీ పసుపు గుడ్డలో కానీ ఈ రంగులు ఉండాలి ఈ మూడిట్లో ఏదో ఒక రంగు ఉన్నటువంటి దాన్ని కొద్దిగా బట్ట అనగా ఫైవ్ బై ఫైవ్ సైజు కానీ టెన్ బై టెన్ సైజు కానీ తీసుకొని దాంట్లో నవగ్రహ ధాన్యాలు వేయాలి వేసి దాన్ని పెట్టి చిన్న మూట కట్టాలి మూట కట్టి ఆ నవగ్రహ ధాన్యాలు పెట్టిన తర్వాత ముడి వేయాలి ముడి వేసి ఆ ముడిని వేసి దాన్ని ఒత్తిగా పెట్టి అప్పుడు నేను చెప్పాను కదా పెద్ద సైజు ప్రమిద ఇప్పుడు చెప్పినటువంటి గోధుమ పిండి బియ్య పిండి వీటితో చేయమని నువ్వుల పిండితో అప్పుడు ఆ యొక్క నవగ్రహ ధాన్యాలు కొద్దిగానే ఒక స్పూన్ అంతే ఆ స్పూన్ వేసి దాన్ని బట్టి ఆ ముడి వేసేసి దాన్ని ఒత్తిగా చేసి అప్పుడు కనుక ఈ యొక్క కార్తీక మాసమంతా కూడా మీరు ఇలా చేశారనుకోండి అనన్యమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆచార వ్యవహారాలు వాళ్ళని బట్టి దీపావళి నుంచి కేదారేశ్వర వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాలు ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తే మంచిది అంటారు అసలు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో చాలా కుటుంబాల్లో కేదారేశ్వర నోములు వ్రతాలు చేసుకునే ఆచారము ఉంటుంది ప్రతి కుటుంబము కూడా ఆనవాయితీగా తరతరాల నుంచి పదిహేను ఇరవై తరాల నుంచి ఈ యొక్క వ్రతాన్ని పట్టుకొని చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి వ్రతం చేయాలి అని అనుకున్నప్పుడు మనకు చాలా సందర్భాలలో ఆనవాయితీ ప్రకారము అమావాస్య దీపావళి పండుగ రోజు నుంచి కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు కొన్ని కుటుంబాలలో కార్తీక శుద్ధ పాడ్యమి పాడ్యమి లోపల ఎప్పుడైనా కానీ వ్రతాన్ని ఆచరించుకుంటుంటారు అయితే ఇక్కడ ఇరవై ఐదవ తారీఖు రోజున నాలుగు గంటల పదిహేను నిమిషాల తరువాత మనం గమనించుకున్నట్లయితే నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల తర్వాత కార్తీక శుద్ధ పాడ్యమి ఇరవై ఐదవ తారీఖు రోజున వస్తుంది కానీ ఆ సమయంలో గ్రహణ వేధ ఉంటుంది కాబట్టి ఆ గ్రహణ వేధ ఎప్పుడు నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు లేదా ఐదు గంటల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వేరియేషన్ బట్టి ఉంటుంది కాబట్టి గ్రహణ వేధ ముందు ఉంటుంది కాబట్టి పాడ్యం ఈ రోజున దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించకూడదు ఎప్పుడు ఆచరించాలి గ్రహణ వేధ ఉంటుంది కదా గ్రహణం చెప్పినట్టు సందర్భంగా దాదాపుగా ఉజ్జాయింపుగా ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది అనుకోండి ఆ యొక్క ఆరు గంటల పదిహేను నిమిషాల తరువాత నిరభ్యంతరంగా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు లేదు తెల్లవారుజామున ఇరవై ఆరవ తారీఖు రోజున నుంచి పౌర్ణమి లోపల ఎప్పుడైనా కానీ కొన్ని సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా పట్టుకుంటారు కొంతమంది దీపావళి పండుగ వెళ్ళిన తెల్లారే ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా కేదారేశ్వర వ్రతాన్ని పట్టుకుంటారు కాబట్టి ఏదైనా ఏ నోమును ఏదైనా కేదారశ్వర వ్రత నోము నోచుకోవాలంటే మీకున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఇరవై ఐదవ తారీఖు రోజున మనకు గ్రహణం ఉన్నది కాబట్టి సంధ్యా సమయంలో అనగా గ్రహణం తీరిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని అప్పుడు దీపారాధన చేసుకుని కేదారేశ్వర వ్రత నోమును ఆచరించవచ్చు లేదు ఇరవై ఆరో తారీఖు రోజున ఉదయం కూడా ఆ యొక్క తిథి ఉంటుంది పాఢ్యమి తిథి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇరవై ఆరో తారీఖు రోజున కూడా ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు గురుగారు మొత్తంగా దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే మాకు ఒక సందేహం ఉండిపోయింది దాన్ని నివృత్తి చేశారు సమయం చెప్పారు అండ్ అలాగే ప్రతి ఒక్కటి నియమాలు కావచ్చు ఆచరించవలసింది ఏంటి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ